Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అజ్ఞాతవాసం ముగిసింది. రఘువీరారెడ్డి రీ ఎంట్రీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రఘువీరారెడ్డికి ఓ క్రేజ్ ఉండేది. ముఖ్యమంత్రి రేసులో కూడా నిలిచారు. రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పారు. జాతీయ పార్టీ కాంగ్రెస్లోనూ అధిష్టానానికి దగ్గరగా ఉండేవారు. కానీ ఇదంతా గతం. రాష్ట్ర విభజన తరువాత ఆయన రాజకీయాల వైపు కన్నెత్తు కూడా చూడలేదు. ఓ సాధారణ వ్యక్తిల కుటుంబ జీవితానికి అంకితమయ్యారు. తాజాగా ఆయన నేడు మౌనం వీడారు. అంతేకాదు, తాను రాజకీయంగా రీఎంట్రీ ఇస్తున్నాను అంటూ ప్రకటించారు. ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండి ఇప్పుడు అజ్ఞాతం వీడడానికి కారణాలేంటో కూడా క్లియర్గా చెప్పారు. తన బాధ్యతలు కూడా ఏంటో వెల్లడించారు. తాజాగా రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అజ్ఞాతం వీడుతున్నట్లు ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల వేదికగా మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రఘువీరారెడ్డి ట్వీట్ చేసి తన క్రియాశీల రాజకీయ ప్రవేశంపై స్టేట్మెంట్ ఇచ్చారు. హైకమాండ్ విజ్ఞప్తి మేరకు మళ్లీ వస్తున్నట్లు పేర్కొన్న రఘువీర అందరం కలిసి కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపిద్దామంటూ పిలుపునిచ్చారు. క్రియాశీలక రాజకీయాలకు రావాలనే మీ కోరికను మన్నిస్తూ రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటూ కర్ణాటక రాష్ట్ర ఎన్నికలలో మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు ఈ క్షణం నుంచి కృషి చేయాలని కోరుతున్నాను. క్రియాశీలక రాజకీయాలకు రావాలనే మీ కోరికను మన్నిస్తూ రాహుల్ గాంధీకి అండగా ఉంటూ కర్ణాటక రాష్ట్ర ఎన్నికలలో మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు ఈ క్షణం నుంచి కృషి చేయాలని కోరుతున్నాను అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణం కోసం 4 ఏళ్లుగా రాజకీయాల నుంచి విరామం తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానంటూ మాజీ మంత్రి వివరించారు. ప్రకటించిన కొన్ని గంటలకే కర్ణాటకలోని ప్రచార బరిలో కూడా దిగారు. రాజకీయాల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుందామనుకున్నానని, కానీ ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక్క మాట అన్నందుకే ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని, ఇది తన మనసును కలిచివేసిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవడం భావ్యమా అని ఆలోచించి ప్రజల ముందుకు వచ్చానంటూ రఘువీర స్పష్టం చేశారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్కు పట్టం కడతారన్న రఘువీర బెంగళూరు నగర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా తనను నియమించినట్లు తెలిపారు. మరి ఆయన రీఎంట్రీ ఎలా ఉండబోతోంది? సెకండ్ ఇన్నింగ్లో సక్సెస్ అవుతారా?